భైరవకోనా దుర్గాంబికా దేవి ఆలయం అంటే ఓ ప్రత్యేకత ఉంది. శీతాకాలంలో ఈ ఆలయానికి శైవ క్షేత్ర భక్తులు అనేక మంది శివుని భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకమైన అందాలు కనిపిస్తాయి. వర్షాలు వచ్చిన సందర్భంగా కొండపై నుంచి కిందికి పడుతున్న వాటర్ ఫాల్స్ ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని బ్రహ్మసూత్రం ప్రకారం ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ శివలింగాలను దర్శించుకుంటే అనేక మంచిలు జరుగుతాయని అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఇది నెల్లూరు జిల్లా సీతారాంపురానికి 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నెల్లూరు జిల్లా తాకిడి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించిందైనా నెల్లూరు జిల్లా వారు ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వెళ్లడం సర్వసాధారణంగా మారింది. అయితే ఇప్పుడు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఆ అందాలు ఏమిటి, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అమ్మవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరియు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా, ఒకటి మాత్రం ఉత్తర ముఖంగా చేర్చబడి ఉంటాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఒకే కొండరాయితో మలచగలడం ఇక్కడ విశేషం. శివలింగాలను మాత్రమే నల్లరాయితో శిలలు చెక్కి ప్రతిష్ఠించారు. ఇచట దేవాలయం ముందు భైరవమూర్తి శిల్పం ఉన్నందున ఈ ప్రాంతానికి భైరవకోన లేక భైరవకొండ అని అంటారు. సీతారామపురం నుండి భైరవకోన, అమ్మవరం, కొత్తపల్లికి బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, కారులో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు మరియు కార్తీక మాసం మరియు మహాశివరాత్రి నాడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. అప్పుడు అమ్మవారికి బలునిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ప్రాంతంలో కాకి కూడా సంచరించదు అని నానుడి. అందువల్లే ఇక్కడ శని ప్రభావం కూడా ఎవరిపై చూపదని శాస్త్రం చెబుతోంది. కార్తీక పౌర్ణమి నాడు త్రిముఖ దుర్గాంబికా దేవి ముందు ఉన్న జలపాతంలోని కిరణాలు అమ్మవారి మీద పడుతాయని చెబుతారు. ఇక్కడ మహాయోగులు, ఋషులు తపస్సు చేశారు. ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఉండటం విశేషం. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలకు అభివృద్ధి చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని ఇక్కడ అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లోని శివలింగాలను పోలి ఉండటం ఆ పేర్లతో ఇక్కడ పిలుస్తారు. పంపించే శశినాగలింగం మరియు మేరు పర్వతంలోని వృద్ధలింగం, కాశీ గంగా తీరంలోని విశ్వేశ్వరలింగం, రామనాథపురం సముద్ర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జున శివలింగం, పక్షపాత లింగం పేర్లతో వీటిని ఆరాధిస్తుంటారు. వరుస కింద ఆలయంలో ఉన్న త్రిముఖ దుర్గాంబిక అద్దె శిల్పం ముందు భుర్గేశ్వరలింగం పూజలు అందుకుంటున్నారు. దుర్గ కుడివైపు ముఖం నోట్లో నుంచి జ్వాల వస్తున్న మహాకాళి, మధ్యన ప్రసన్న వదనంతో మహాలక్ష్మి, ఎడమవైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతీదేవి కనిపిస్తారు. దీనికి ఎదురుగా చిన్న కోనేరు ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు వీటిలో పడి ఆ వెలుగు అమ్మవారి మీద పడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా క్షేత్ర పాలకుడైన భైరవేశ్వరి చిన్న ఆలయం ఉంది. ఇక్కడ గుహలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలను, ధోనల్ని చూడవచ్చు. సోమనాథ, పాల కళింగ ధోనాలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచకల గుండాలు దర్శనీయ స్థలాలు. అయితే అటవీ ప్రాంతం కాబట్టి ఇవన్నీ తిరగాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుందని అర్చకులు ఇక్కడ నివసించే సాధువులు చెబుతున్నారు. ఇక్కడ ఈ భైరవకోన క్షేత్రంలో ప్రధానంగా భైరవుడు క్షేత్ర పాలకుడు, అందువల్ల ఈ క్షేత్రానికి భైరవకోన అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. అంటే ముందుగా ఆయన దర్శించుకోవాలి. ఆ స్వామి ప్రభావం వల్ల ఇక్కడ కాకి కూడా సంచరించదు అనుకోండి, అనగా శని ప్రభావం ఇక్కడ లేదు, అది ఇక్కడ వాస్తవం అన్నమాట. తర్వాత ఈ భైరవేశ్వర స్వామివారికి ఎదురుగా 3 ముఖాల అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలా ముగ్గురు కలిసి అమ్మ త్రిముఖ దుర్గాంబగా పిలువబడుతుంది. అమ్మవారు ఆదిశక్తి అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఒకే రాతిలో 8 గృహాలయాలు, 8 శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. మొత్తం మీద 108 లింగాలు కూడా మనకు దర్శనమిస్తాయి. అంటే చిన్నవి కానీ పెద్దవి కానీ ఇవన్నీ అన్నీ కూడాను. సరే, ఈ 8 గృహాలు ఎలా తీసుకున్నట్లయితే ప్రతి చోట కూడాను వినాయకుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, తర్వాత శివుడికి అటు ఇటుగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ద్వారపాలకుడు శృంగేశ్వర భృంగేశ్వరులు అందరూ కూడా మనకు ఇట్లా ఆ విధంగా దర్శనమిస్తారు. ఇది ఒక విశేషం అన్నమాట. తర్వాత ఈ కొండంతా మొత్తం మీద తీసుకున్నట్లయితే ఈ క్షేత్ర పరిధిలో మొత్తం కూడా 1 కోటి శివలింగాల మయం. తర్వాత 101 కోనేరు ఉంటుంది, అదే జలపాతము. ఈ జలపాతం ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఎంత ఎండాకాలం ఏర్పడి కూడా ఎండకుండా ప్రవహిస్తూనే ఉంటుంది అన్నమాట. అది
అంటే సన్నగానైనా వస్తూనే ఉంటుంది, వర్షాకాలం పెద్ద ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే రెండు శతాబ్దాల నాటివని, అనగా విష్ణుకుండిలో ఆ కాలం నాటివని, అంటే చోళుల పొలాల కంటే కూడా ఇంకా పూర్వం నాటివని పురావస్తు వాళ్ళు వివరించి ఉన్నారు. ఆ కాలంలో యోగులు కొంతమంది వాళ్ళు తపస్సు చేసుకుంటూ వాళ్ళ తపస్సులో భాగంగా ఇవన్నీ కూడా నిర్మించుకున్నారని. కాబట్టి ఇవన్నీ కూడా మాల నిర్మితం కాదు, యోగుల యొక్క నిర్మితం అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ ఇది శివలింగాన్ని కూడా మీరు గమనించండి, బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే బ్రహ్మసూత్రంగా మూడు గీతలు అంటే గమనించారు కదా, ఆ బ్రహ్మసూత్ర శివలింగాలు ఒక శివలింగం దర్శించుకుంటే వే శివలింగం దర్శించుకున్న ఫలితం అన్నమాట. ఇక్కడ ఇదొక చాలా అంటే ఇక్కడ ప్రతి శివలింగం కూడా శక్తివంతమైనటువంటివి అనమాట. కాబట్టి ఈ భైరవకొండ వస్తే ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటిది, చాలా మహిమ గల ప్రదేశం. ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టిన చోటనే ఎవరి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. అది ఇవన్నీ కూడా ఒకటి రెండు శతాబ్దాల కాలంలో అనగా విష్ణుకుండిల కాలం నాటివని, ఆ కాలంలో యోగేశ్వరులు వాళ్ళు ఇక్కడ ఈ అడవుల్లో తపస్సు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ యొక్క మనోసంకల్పం ఈ క్షేత్రం అంతా కూడా కోటి యొక్క శివలింగాలు వాళ్ళు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్షేత్రం మొత్తం కూడా కోటి యొక్క శివలింగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకే రాత్రిలో 108 లింగాలు, ప్రధానంగా అష్టగృహాలయాలు. కాబట్టి ఇవన్నీ కూడా కొంతమంది యోగులు నిర్మితం. ఈ భైరవకొండ అనేటువంటి పేరు ఎందుకనగా వచ్చిందనగా, ప్రధానంగా క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయినందువలన ఈయన ఇక్కడ క్షేత్రపాలకుడు. కాబట్టి ముందుగా ఆయన దర్శించుకోవాలి, ఆ స్వామి ప్రభావం వల్లనే భైరవకోన అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఇక్కడ ప్రధానంగా ఈ భైరవకోనలో శివరాత్రి చాలా విశేషంగా జరుగుతుంది, తర్వాత దసరా నవరాత్రులు మహోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి, తర్వాత కార్తీక మాసం అంతా కూడాను ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఆ రోజు విశేషంగా వేల సంఖ్యలో సుమారుగా 30,000 మంది వరకు కూడా ఇక్కడికి భక్తులు విశేషంగా వస్తారు. అలాగే శివరాత్రి కూడా అలానే వస్తారు. ఇక్కడ శివరాత్రి రోజున లింగోద్భవ కాలం అనగా అర్ధరాత్రి 12 సమయంలో విశేషంగా అభిషేకార్చనలు ఇక్కడ జరుగుతాయి. తర్వాత దసరా మహోత్సవాలు కూడా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా చండీ హోమాలు అన్నీ కూడా కుంకుమార్చనలు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయి. కానీ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి హరించవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఈ భైరవులో ప్రధానంగా ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ సోనవాణి దాన్నే జలధారలు అంటారు. ఈ జలపాతం దగ్గర స్నానం చేస్తే అనేకటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి ఆరోగ్యం సంపాదిస్తుంది. ఎందువల్ల అనగా ఆ నీరు అనేక వనమూలికల సముదాయంగా ప్రవేశిస్తుంది కనుక ఆ నీటి మీద మనం స్నానం ఆచరిస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు చాలా విశేషమైనటువంటిది, స్నానం చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తి ముక్తి అన్నీ కూడా లభిస్తాయి. తర్వాత ఇక్కడ ఒక బెల మార్గం ఉంది, దాన్నే గృహ అంటారు, స్వరంగ మార్గం అంటారు. ఆ గృహ యొక్క విశేషం ఏమిటంటే అది ఇక్కడ నుంచి అనుమలకొండ వరకు ఉంది అని నానుడి. అయితే ఆ గృహ ద్వారా యోగులు వాళ్ళు సూక్ష్మ రూపంలో వెళ్ళి వచ్చేవారు అనేటువంటిది నానుడి అన్నమాట. అంటే మానవ రూపంలో వెళ్ళేటువంటి అవకాశం కాదు, వాళ్ళు సూక్ష్మ రూపం ధరించి వాళ్ళు వెళ్ళి వచ్చేవారు ఆ గృహలో, వాళ్ళు తపస్సు చేసుకునేవాళ్ళు అనేటువంటి నానుడి. కాకి గద్ద యాప చెట్టు రాగు చెట్టు ఉండదు, కోటి ఒక శివలింగం 101 కోనేరు, కోటి లింగాల కోనకు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరిని కూడా సజ్జనంగా అమ్మవారు చూస్తుంది. నేను వచ్చి 33 అయినా కూడా ఇప్పుడు అన్నదానం పెట్టి 10 అయింది. అన్నదానంలో ఎంతమంది వచ్చినా సాయంత్రం నైట్కు 10 వరకు అన్నం పెట్టగలుగుతున్నాను బిచ్చాట చేసి. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, మాచర్ల, దుర్గి అంత లెక్కలు తిరుగుతాను. తిరిగి తీసుకొచ్చి అందరికీ అన్నం పెడతాను. శివరాత్రి అప్పుడు మైదుకూరు, కర్నూలు అక్కడ తిరుగుతాను. తిరిగి బిచ్చాట చేసి అన్నం పెడతాను. నాకైతే ఆస్తులు పాస్తులు ఏమీ లేవు. కానీ ఇంతవరకైనా 11 నుంచి సాయంత్రం 4:30 వరకు, మళ్ళీ 7 నుంచి 10 వరకు అన్నం పెడతాను. సుబ్బదాత 33 బిచ్చాట చేస్తే అన్నపూర్ణకాయుడు మోసి అందరికి కూడా అన్నం పెడతా. ఆ రోజుల్లో బిచ్చాట చేస్తున్నాడు. ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు పొద్దున్నే సోమవారం ఆదివారం అమ్మవారికి ఆటలు కోసుకునేవాళ్ళు, బలులు ఇచ్చేవాళ్ళు, నిమ్మకాయ దండలు పొంగళ్ళు పెడతారు. కానీ అమ్మవారి మహిమ చాలా గొప్పది. పౌర్ణానికి బెంగళూరు నుంచి మహేశ్రెడ్డి వస్తాడు, పొద్దుటూరు నుంచి రామిరెడ్డి వస్తాడు. ప్రతి పౌర్ణానికి పాలాభిషేకం చేస్తాడు. జనాలు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ పౌర్ణానికి అమాసికి ఎక్కువ వస్తారు ఈ కోనకి. నేను వచ్చి 18 ఆయన భైరవకోన. 18 మేము 9.5 నుంచి అన్నదానం నడుపుతున్నాం. మాకు భక్తులతో సహాయంతో అన్నదానం నడుపుతాం. భక్తులు లేకపోతే మనకి ఎక్కడి నుంచి అయినా భక్తులతో సహాయంతో నడుపుతూ ఉంటాం. ఇది నాగశాస్త్ర ముందు స్వామి, శివరామ బ్రహ్మం స్వామి మెయిన్. ఇక్కడ ఇక్కడ నుంచి మనం బయలుదేరేటప్పుడు మనం అటు బయట నుంచి వచ్చేటప్పుడు అర్ధమండ కాడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తారు తెలిసిన వాళ్ళు. తిరిగి తెలవనోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దానికి యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది.
ముందు అక్కడ కొట్టుకున్న తర్వాత వందరకమ్మ మెయిన్ వందరకమ్మ గుడికి అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి వెళ్తారు అది ఇది నాగశేష ముందుదా శివరామ బ్రహ్మ స్వామి ఇది ఇక్కడ ప్రవాసకాలం అంటారు 18 సంవత్సరాల కితం అంటారు ఇది 18 కాదు ఇది కృతాయిగ ఉన్నాడు మూడో పాదంలో పుట్టింది ఈ గుడి మునులు తపస్సు చేసింది ఇది ఆ రోజుల్లో నాగశేష ముందు స్వామి శివరామ బ్రహ్మ స్వామి ఆళ్ళ వంశస్థులు ఇక్కడి నుంచి ఉండబట్టే ఈ గుడి అనేది చాలా కాలం తెలవల ఆళ్ళు ఇచ్చేసింది